దొంగలున్నారు జాగ్రత్త పదవ భాగం యుగంధర్ రాజు తమ ఆఫీస్ గదిలోకి వెళ్లేటప్పటికీ అక్కడ కాంతం కూర్చొని ఉన్నది యుగంధర్ని చూడగానే లేచి నిల్చొని మీకోసం గంట నుంచి కాచుకున్నాను అని అన్నది మీ పని మీదే వెళ్ళి వస్తున్నాం అని యుగంధర్ కాంతాన్ని కొంచెం ఆశ్చర్యంతో చూశాడు ఆమె మొహం పాలిపోయి ఉన్నది కాస్త వణుకుతోంది పెదవులు మునిపళ్లతో కొరికి పట్టుకున్నది ఏమైనా జరిగిందా అని యుగంధర్ అడిగాడు కాంతం తల ఊపింది ఏదో చెప్పబోయింది మాటల మాటలకన్నా దుఃఖం ముందు వచ్చేసింది యుగంధర్ ఓదార్చడానికి ప్రయత్నించలేదు కాంతం దుఃఖం దిగమింగి జేబు రుమాల్తో కళ్ళు తుడుచుకొని నన్ను చంపడానికి ప్రయత్నం జరిగింది అని అన్నది ఆశ్చర్యంగా ఉంది ఆస్తి శరణాలయంకి వ్రాసినట్లు మీ భర్తకు చెప్పలేదా అని యుగంధర్ అడిగాడు ఆ రోజే చెప్పాను అని కాంతమన్నది అయినా మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం జరిగిందా అని అడగ్గానే కాంతం తలవూపింది అసలేం జరిగింది విసిదంగా చెప్పండి అని అడిగాడు కాంతం సుధాకర్ రావడము తనకు కృపానిధికి ఘర్షణ జరగడము కృపానిధి సుధాకర్ని బయటకు పొమ్మనడము తర్వాత అతను తనను బెదిరించడము అంతా చెప్పింది నాకు భయమేసింది ఆ ఇంట్లో అతనితో ఉండడం శ్రేయస్కరం కాదనుకున్నాను పరిగెత్తుకుని వెళ్ళి కారెక్కాను వేగంగా కార్ పోనిచ్చాను బ్రేక్ పడలేదు మెకానికల్ బ్రేక్ కూడా పడలేదు అదృష్టవశాత్తు పెట్రోల్ అయిపోయి కారు కొంత దూరం వెళ్ళి ఠపీ మనీ ఆగిపోయింది లేకపోతే ఏ లారీకో బండికో గోడకో కొట్టుకొని నా ప్రాణం పోయేదే అని కాంతమన్నది యుగంధర్ ఒక నిమిషం ఆలోచించాడు పెట్రోల్ అయిపోయిందా తమాషాగానే ఉంది బ్రేక్ ఎందుకు పడలేదు అని యుగంధర్ అడిగాడు బ్రేక్ ఫ్లూయిట్ తీసేశారు రబ్బరు గొట్టాలు కింద వేళ్లాడుతున్నాయి మెకానికల్ బ్రేక్ మరలు కూడా ఊడదీశారు అని కాంతమన్నది ఇప్పుడు మీ కార్ ఎక్కడుంది అని యుగంధర్ అడిగాడు మా ఇంటికి ఓ ఫర్లాంగ్ దూరంలో ఆగింది అక్కడే రోడ్డు పక్కకు నెట్టించి తిన్నగా ఇక్కడికి వచ్చాను అని కాంతమన్నది సరే పదండి పోదాం అని యుగంధర్ లేచాడు కాంతం వెనక సీట్లో కూర్చున్నది రాజు కారు నడుపుతున్నాడు కాంతం సందేహిస్తూ మా నాన్న విషయం కనుక్కుంటానన్నారు అని అడిగింది యుగంధర్ వెంటనే జవాబు చెప్పలేదు కాంతం మళ్లీ అడిగింది మీ నాన్నను నీళ్లలో ఉండగా ఎవరో హత్య చేశారు అని చివరికి యుగంధర్ అన్నాడు కాంతానికి నోటమాట రాలేదు చాలా కాలం నుంచి ఆమెకు అనుమానం ఉన్న యుగంధర్ అంత స్పష్టంగా ఆ విషయం చెప్పేసరికి కాంతం మనస్సు ఐదు నిమిషాల పాటు స్తంభించిపోయింది కాంతం కార్ రోడ్డు మీద పక్కగా నిలబడి ఉన్నది కొంచెం దూరంలో రాజు కారాపాడు ఆపాడు కాంతం కార్లో నుంచి దిగలేదు రాజు యుగంధర్ కార్ దగ్గరకు వెళ్ళారు రాజు వంగి కార్ అడుగు భాగం చూశాడు అవును సార్ బ్రేక్ ఫ్లూయిడ్ ట్యూబ్లను ఊడదీశారు అందువల్ల బ్రేక్ ఫ్లూయిడ్ కారిపోయింది బ్రేక్ పడలేదు ఆమెకు ప్రమాదం ఉద్దేశించే ఈ పని చేశారు అని అన్నాడు తర్వాత కారెక్కి మెకానికల్ బ్రేక్ కూడా పరీక్ష చేశాడు ఒక స్క్రూ ఊడిపోయి ఉన్నది అందువల్ల బ్రేక్ తీగ వదులైంది యుగంధర్ పెట్రోల్ ట్యాంక్ దగ్గరకు వెళ్ళి మూత తెరిచి వాసన చూశాడు బంపర్ మీద కాలు పెట్టి కారుని కిందకి పైకి ఊపాడు రాజు కిందకి వంగి చూడు అని అన్నాడు రాజు కిందకి వంగి చూసి బాగా పెట్రోల్ వాసన కొడుతోంది సార్ అని అన్నాడు యుగంధర్ తన కారు దగ్గరకు వెళ్ళి ఏమమ్మా మీరు కారు కోసం షెడ్లోకి వెళ్ళినప్పుడు షెడ్ అంతా పెట్రోల్ వాసన వేయలేదా అని అడిగాడు కాంతం ఆలోచించింది అవును పెట్రోల్ వాసన వేసింది కానీ నా తొందరలో విషయం విషయమేమీ పట్టించుకోలేదు హడావిడిగా బయలుదేరాను అని అన్నది సరే మీ ఇంటికి వెళ్దాం పదండి అని యుగంధర్ కారికి అన్నాడు రాజు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు కాంతమిల్లు చేరుకున్నారు ముందు మీ మోటార్ షెడ్లోకి తీసుకెళ్ళండి అని యుగంధర్ అడిగాడు షెడ్లోకి వెళ్ళిన తర్వాత యుగంధర్ రాజు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు కొంచెంగా పెట్రోల్ వాసన కొడుతోంది మీ కారు షెడ్లో ఎలా పెడతారు ముందు భాగం తలుపు వైపు ఉండేటట్లు పెడతారా అని అడిగాడు కాంతం తల ఊపింది యుగంధర్ కారు పెట్రోల్ ట్యాంక్ ఉండే వైపుకు వెళ్ళి నేల మీద పరీక్షగా చూశాడు వంగి నేలను వాసన చూశాడు బ్రేక్లో ఫ్లూయిడ్ తీసేసి బ్రేక్ పనిచేయకుండా చేయడమే కాక పెట్రోల్ ట్యాంక్లో పెట్రోల్ కూడా తీసేశారు అని అన్నాడు కాంతం అర్థం కానట్లు చూసింది ట్యాంక్లో పెట్రోల్ ఎందుకు తీసేస్తారు అని అడిగింది రాజు కూడా యుగంధర్ని ప్రశ్నార్థకంగా చూశాడు ఆ విషయం ఆలోచించాలి అని యుగంధర్ గంభీరంగా అన్నాడు నేను చావకూడదు కానీ దెబ్బలు తగలాలి అందుకే ట్యాంక్లో పెట్రోల్ తీసేశాడేమో అని కాంతమన్నది అంటే అని యుగంధర్ అడిగాడు పెట్రోల్ ఉండి ఉంటే నేను చాలా దూరం వెళ్లేదాన్ని చాలా ఆపత్కరమైన ప్రమాదమే సంభవించేది కానీ పెట్రోల్ లేకపోవడం వల్ల కారు ఈ ప్రాంతాల్లోనే ఆగిపోయింది కనుక పెద్ద ప్రమాదం జరగకుండా నాకు దెబ్బలు మాత్రమే తగిలేందుకు పెట్రోల్ తీసేశాడేమో అని కాంతమన్నది అవును అది అయి ఉండవచ్చు అని యుగంధర్ అన్నాడు ఇప్పుడు నన్నేం చేయమంటారు యుగంధర్ గారు ఆ ఇంట్లో అతనితో ఇక నేనుండలేను అని కాంతమన్నది యుగంధర్ వెంటనే జవాబు చెప్పలేదు ఆ మోటార్ షెడ్లోనే దీర్ఘంగా ఆలోచిస్తూ పచార్లు చేయసాగాడు పది నిమిషాలు గడిచాయి అందరూ మౌనంగా ఉన్నారు నేను వెళ్ళి ఏ హోటల్లోనో స్నేహితురాలి ఇంట్లోనో ఉండనా అని కాంతం మళ్ళీ అడిగింది వద్దు ఇక్కడే మీ ఇంట్లోనే ఉండండి అని యుగంధర్ అన్నాడు కాంతం మొహం పాలిపోయింది ఇక్కడే ఉండమంటారా అని నీరసంగా అడిగింది అధైర్యపడవద్దు ఇప్పట్లో మీకేమీ ప్రమాదం జరగదు నేను చెబుతున్నాగా నేను మీ తండ్రి గారి చావుకు కారణం దర్యాప్తు చేస్తున్నానని మీ భర్త మీద మీకున్న అనుమానాలు మీరు నాతో చెప్పారని మీ భర్తతో చెప్పండి చాలు అని యుగంధర్ అన్నాడు రాజు యుగంధర్ అక్కడి నుంచి బయలుదేరారు కారెక్కగానే సర్ కాంతాన్ని ఆ ఇంట్లోనే ఉండమనడం ప్రమాదకరమేమో కృపానిధి మీ హెచ్చరిక ఖాతరు చేయకుండా అఘాయిత్యం చేస్తే అని రాజు అడిగాడు అతనేమీ చేయడని నాకు తెలుసు అని యుగంధర్ అన్నాడు ఇదిలా ఉండగా యుగంధర్ తన కన్సల్టింగ్ గదిలోకి వెళ్ళి కూర్చున్నాడో లేదో ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు హడావిడిగా గదిలోకి వచ్చాడు హలో యుగంధర్ మీరు చేసిన పని ఏమైనా న్యాయంగా ఉందా అని వచ్చి రావడంతోనే అడిగాడు ఏంటి న్యాయంగా లేదు అని రాజు అడిగాడు ఎప్పుడు ఆరు నెలల క్రితం రైలు ప్రమాదంలో పోయిన మనిషి విషయం ఇప్పుడు బయటకు లాగి రైలు ప్రమాదంలో పోలేదని హత్య చేయబడ్డాడని చెప్పారుగా అని అన్నాడు యుగంధర్ ఏమీ జవాబు చెప్పలేదు క్రైమ్ బ్రాంచ్ డిటెక్టివ్లను పంపమని ఐజీని కోరాడు ఐజీ నాకా కేసు ఒప్పగించారు అని అన్నాడు రాజు నవ్వుతూ ఇంకేం వెళ్ళి పరిశోధన చేసి హంతకుణ్ణి పట్టుకోండి అని అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు రాజుని చురచురా చూశాడు యుగంధర్ ఆ హత్య కేసు గురించి మీకు తెలిసిన విషయాలన్నీ దయచేసి చెప్పండి అని స్వరాజ్యరావు గంభీరంగా అన్నాడు యుగంధర్ కూడా నవ్వుతూ చాలా అధికారంతో అడుగుతున్నారు సరే చెబుతాను వినండి అంటూ యుగంధర్ వివరాలన్నీ స్వరాజ్యరావుకి చెప్పాడు అంతా విని స్వరాజ్యరావు చాలాసేపు మౌనంగా ఆలోచించాడు పది నిమిషాల తర్వాత యుగంధర్ ఇది సామాన్యమైన కేసు కాదు హత్యకి కారణమేమిటో బోధపడటం లేదు సులభంగా నమ్మదగిందిగా లేదు అదలా ఉండగా ఆ కృపానిధి విశ్వేశ్వరయ్యను హత్య చేశాడని మనకు తెలిసినా మనం చేయగలిగిందేమీ లేదు అతనే ఆ హత్య చేశాడని ఇసుమంతైనా సాక్ష్యం లేదు సాక్ష్యం కూడా దొరకదు అని స్వరాజ్యరావ్ అన్నాడు ఆ హత్యా నేరం మీద అతన్ని పట్టుకోలేకపోయినా అతని భార్య కాంతాన్ని హత్య చేయడానికి ప్రయత్నించాడనే నేరం మీద అరెస్టు చేయవచ్చుగా అని రాజు అన్నాడు స్వరాజ్యరావు తలాడించాడు దానికి తగిన సాక్ష్యం లేదు ప్రయత్నం చేసిన నేరం అతని మీద మోపగలిగే సాక్ష్యం సంపాదించినా నాకు తృప్తి ఉండదు హత్య చేసిన మనిషిని హత్యా నేరం మీదనే పట్టుకోవాలి దానికే శిక్ష వేయించాలి అని స్వరాజ్యరావు అన్నాడు అవును ఇన్స్పెక్టర్ మీతో నేను ఏకీభవిస్తాను రైల్వే స్టేషన్లో కృపానిధిని కొట్టిన స్త్రీ మనకు కనిపిస్తే కానీ దర్యాప్తు ముందుకు సాగదు కృపానిధి కాంతాన్ని డబ్బు కోసమే వివాహం చేసుకున్నాడన్న విషయం ఆ స్త్రీ సాక్ష్యం లభ్యమైతే గానీ నిశ్చయం కాదు అని యుగంధర్ అన్నాడు ఓ అదెంతసేపు ఇట్టే తెలుసుకోవచ్చు అని స్వరాజ్యరావు అన్నాడు ఎలా తెలుసుకుంటారు అని రాజు ప్రశ్నించాడు స్వరాజ్యరావు నవ్వుతూ నా పద్ధతులు నావి పదండి అని లేచాడు తిన్నగా ఆ ముగ్గురు కాంతమింటికి వెళ్లారు నౌకరు వచ్చి తలుపు తీసి ఎవరు కావాలి అని అడిగాడు కృపానిధి గారితో మాట్లాడాలి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజరావు వచ్చారని వెళ్ళి చెప్పు అని ధీమాగా ఇన్స్పెక్టర్ అన్నాడు క్షణంలో కృపానిధి హాల్లోకి వచ్చి లోపలికి రండి అని మర్యాదగా ఆహ్వానించాడు లోపలికి వచ్చి కూర్చోగానే ఏం పని మీద వచ్చారు అని అడిగాడు స్టేషన్లో మిమ్మల్ని తిట్టి రభస చేసిన స్త్రీ ఎవరు అని ఇన్స్పెక్టర్ కృపానిధిని అడిగాడు ఆమె ఎవరో నాకు తెలియదు తెలిస్తే నేనే మీకు రిపోర్ట్ చేసేవాణ్ణి అని కృపానిధి అన్నాడు స్వరాజ్యరావు కృపానిధిని తీక్షణంగా చూసి ఆమె ఎవరో మీకు తెలియదంటారా మీకు తెలియని మనిషి ఎవరో మిమ్మల్ని ఎందుకు తిడుతుంది అని అన్నాడు కృపానిధి పెదవి విరిచాడు ఆమె ఎవరు ఎక్కడ ఉంటుందో మీరు చెప్పడం మీకే మంచిది లేకపోతే తర్వాత అనవసరంగా చిక్కుల్లో పడతారు ఎలాగో మేము ఆమె ఎవరో కనుక్కుంటాం అని స్వరాజ్యరావు అన్నాడు బెదిరిస్తున్నారా సరే అని కృపానిధి అన్నాడు స్వరాజ్యరావు యుగంధర్ వైపు చూశాడు యుగంధర్ ఇక వెళ్దామని సైగ చేశాడు ముగ్గురు తలుపు దగ్గరకు వెళ్ళగానే కృపానిధి ఆమె ఎవరో తెలిస్తే నాకు చెప్పండి ఆమెతో నేను మాట్లాడాలి అని కృపానిధి అన్నాడు స్వరాజ్యరావు జవాబు చెప్పలేదు ముగ్గురూ కారెక్కారు ఏం చేద్దాం అని స్వరాజ్యరావు కాస్త నిస్పృహతో అన్నాడు రాజు నవ్వి అడగ్గానే కృపానిధి అన్నీ చెబుతాడనుకున్నారా అని అన్నాడు స్వరాజ్యరావు రాజు మాటలు వినపడనట్లు యుగంధర్ వైపు చూశాడు ఇప్పటికే ఏం చేద్దాం అని మళ్ళీ అడిగాడు మనమేమీ చేయనవసరం లేదు ఇన్స్పెక్టర్ ఈ కేసు అదే బయటకు వస్తుంది అని అన్నాడు అంటే అని స్వరాజ్యరావడిగాడు విశ్వేశ్వరయ్యను హత్య చేయడానికి ఏదో కారణమున్నది ఇప్పుడు ఆ కారణమేదో ఊహించగలుగుతున్నామే కాని నిజం తెలియదు జరుగుతున్న సంఘటనలను బట్టి ఆ హంతకుడు ఏ ప్రయోజనం కోసం ఆ హత్య చేశాడో ఆ ప్రయోజనం ఇంకా సిద్ధించలేదని మనమనుకోవచ్చు ఆ ప్రయోజనం కోసం హంతకుడు ఇంకా కొన్ని పనులు చేస్తాడు అప్పుడు అతన్ని మనం పట్టుకోవచ్చు అని యుగంధర్ అన్నాడు స్వరాజ్యరావు అపనమ్మకంతో యుగంధర్ని చూశాడు ఇన్స్పెక్టర్ పైకి మనకు కనిపిస్తున్నంత సులభమైన కేసు కాదిది ఇందులో చాలా లోగుట్టులున్నాయి అని యుగంధర్ నవ్వుతూ అన్నాడు స్వరాజ్యరావు లేచి సరే కొత్త విషయాలేమైనా తెలిస్తే కబురు చేయండి అని వెళ్ళిపోయాడు స్వరాజ్యరావు వెళ్ళగానే యుగంధర్ రాజుకి కొన్ని విషయాలు చెప్పాడు రాజు జాగ్రత్తగా విని తల ఊపి వెళ్ళిపోయాడు ఇంకా ఉంది